हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। ई रोज़ नेनु चेयबोये ऐटम पुलिहार, चिंतपंडु पुलिहार, निम्मकाय पुलिहार कादंडी, मावडिकाय पुलिहार। चिंतपंडु मावडिकाय एला वेस्ट चेसुकुंटामो अलागे मावडिकाय तो पुलिहार अन्नमाट। नेनु रेंडु कप्पुलु राइस की रेंडु मावडिकायलु तीसुकुन्नानु, अंटे हाफ किलो राइस अन्नमाट। इदि पेद्ददैते ओकटि सरिपोतुंदि, चिन्नव गनक नेनु रेंडु तीसुकुन्नानु अन्नमाट। मीकु पुलिहार पोपु अंदरिकी तेलिसे उंटुंदि कदा, శనగపప్పు, మినప్పప్పు, పల్లీలు, ఆవాలు, పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు, ఎండుమిర్చి. ఇప్పుడు ఈ పోపు అంతటిని వేయించేసుకుందామండి. వేయించుకుని ఈ మామిడికాయని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని మిక్సీలో వేసుకుందాము. ఈ మామిడికాయని కట్ చేసుకునే ముందు రైస్ పెట్టుకోవాలి కదా. ముందు 2 కప్స్ రైస్ పెట్టేసుకుందామండి కుక్కరు. అది అవుతూ ఉంటుంది లోపు. ఇప్పుడు మామిడికాయని కట్ చేసుకుందాం. చూడండి, మామిడికాయని ఇలా మిక్సీ వేసేస్తున్నాను. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద బాణీ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని పోపు దినుసులు వేయాలండి. పులిహార పోపు అందరికీ తెలుసు కదా, ఈ పోపు అంతా బాగా వేయించుకుందాం. ఇప్పుడు మీకు ఒక బ్యూటీ టిప్ చెప్తానండి. ఆరెంజ్ పీల్ ఉంటుంది కదా, దానిని ఎండబెట్టుకుని బాగా డ్రై అయిన తర్వాత పౌడర్లా చేసుకోవాలి. ఆ పౌడర్లో డ్రై స్కిన్ వాళ్ళు హనీ కర్డ్ మిక్స్ చేసుకుని ఆ పేస్ట్ని అప్లై చేసుకోవాలి. డ్రై స్కిన్ వాళ్ళు చేయాలండి ఇట్లాగా. అదే ఆయిలీ స్కిన్ వాళ్ళు రోజ్ వాటర్ని మిక్స్ చేయాలి. అదే పౌడర్లో రోజ్ వాటర్ని మాత్రం మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. రోజ్ వాటర్ని మిక్స్ చేసుకుని అప్లై చేసుకోవాలి. ఇలా వీక్లీ 2 టైమ్స్ చేసుకుంటే చాలా బాగుంటుందండి, స్కిన్ గ్లోయింగ్ వస్తుంది. పోపు వేగిందండి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ ఇంగువ, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు అన్నీ యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. రైస్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని మనం పులిహార కలుపుకుని బేసన్లోకి తీసుకుందాం. కొంచెం రైస్ ఇలా వేడిగా ఉన్నప్పుడే మామిడికాయని కలిపేసుకోవాలండి, చల్లారిన తర్వాత కాదు. ఇప్పుడు ఇందులోనే పసుపు, మనం పోపు వేయించుకున్నాం కదా, ఈ పోపును కూడా ఇందులో వేసేస్తాం. ఇప్పుడు ఈ పోపు అంతా వేసేసుకున్నాం కదండి. ఇప్పుడు ఈ మామిడికాయ మిక్సీ పట్టు ఉంచుకున్నాం కదా, ఇది కూడా ఇందులో కలిపేసుకున్నాం. ఈ మామిడికాయ గుజ్జు ఎప్పుడు రైస్ వేడిగా ఉన్నప్పుడే కలుపుకోవాలండి, అలా అయితే బాగా పడుతుందన్నమాట ఈ పులుపు అంతా కూడా. మీకు పులుపు ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు, మీ టేస్ట్ని బట్టి వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని చేత్తో బాగా కలుపుకుందాం. వేడిగా ఉంటే ముందు గరిటెతో కొంచెం కలుపుకుని తర్వాత చేత్తో కలుపుకుందామండి. చేత్తో అయితే బాగా అతుక్కుంటుంది అన్నమాట. ఓకే అండి, వేడివేడిగా మామిడికాయ పులిహార రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా అయిపోయింది కదా, మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. మీరు కూడా ట్రై చేయండి, ట్రై చేసి టేస్ట్ చూడండి. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. నా ఛానల్ లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.